సిగరెట్ తాగే వాళ్ళు లంగ్స్ క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్ అమ్మా. అంటే నేను వెజిటేబుల్ థెరపీ కాబట్టి మీరు నన్ను ఈ క్వశ్చన్ అడగడంలో అర్థం ఉంది. సింపుల్గా ములక్కాడ తాగితే ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి అని చెప్పగలరు? అంటే ఎపిసోడ్ చూసిన వాళ్ళు సోదంతా చెప్పాడు చివరిలో ములక్కాడ గురించి చెప్పాడు అంటారు. ఆ సోదంతా మాకు అనవసరం. చెప్పు ముందు ఊపిరితిత్తులు క్లీన్ అవ్వాలంటే ఏం చేయాలి? ములక్కాడని జ్యూస్ చేసుకుని తాగేయండి, అద్భుతంగా అలా ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ములక్కాడ అనేది కేవలం ములక్కాడే కదా, పప్పుచారులో వేసుకుంటే 4-5 తినేస్తే, అంటే మనకి దానికి ఒక నానుడు ఉంటుంది, మగతనం పెంచుద్ది అని ములక్కాడకు ఒక కామెంట్గా మనం దాని మీద చాలా ఎపిసోడ్లు చేసి ఉంటారు. కానీ అందులో చాలా పవర్ అంత ఈజీ కాదు. ఎంత పెద్ద మగాడైనా సరే మునక్కాడ ఇంత ముక్కని జ్యూస్ చేసి తాగితే గంగిర్లు ఎత్తించేస్తుంది. అంత పవర్ నిజంగా మునక్కాడకి. అంటే అది ఏం చేస్తుందంటే శరీరంలో ఉండే కణజాలాలలో ఉండే ఆక్సిజన్ని కూడా ప్యూరిఫై చేసేస్తుంది. అది కాలి బొటన వేళ్ళ దగ్గర నుంచి తల వెంట్రుక వరకు తాగిన వెంటనే పరిగెట్టించేస్తుంది. ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళిపోవాల్సింది. గంగిర్లు ఎత్తించేస్తుంది. ఊపిరితిత్తులు అంటే మనకి మన శరీర వ్యవస్థలో ప్రధానమైనవి ఊపిరితిత్తులు. ఎవరినో ఒక మనిషి బ్రతికున్నాడంటే ఏం చూస్తారమ్మా ఫస్ట్? శ్వాస. అదే ఆయన ఇబ్బందిగా ఉన్నాడంటే ఫస్ట్ దగ్గరికి వెళ్ళి ముక్కుతో చేపెడతారు. శ్వాస ఆడుతుందా లేదా? శ్వాసే మనిషి జీవితం. మునక్కాడ అద్భుతం. ప్రకృతిలో చాలా శక్తివంతమైన పదార్థం మునక్కాడ. అంటే మన దౌర్భాగ్యం భారతదేశపు సంపద అది. వెస్ట్రన్ మన మిగతా కంట్రీస్ వాళ్ళు దీని మీద పేటెంట్ సంపాదించుకున్నారు. మనంత దౌర్భాగ్య స్థితిలో మన సంపదని వాళ్ళకి హక్కులు ఇచ్చాం. అంటే దాని మీద ఏదైనా మెటీరియల్ తయారు చేయాలంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మనం. అది మన పరిస్థితి. ములక్కాడ చాలా అద్భుతం. ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే కంట్రోల్ చేసుకోవడం కష్టం. చిన్న ఒక జానేడు ముక్క చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి దంచి చిన్న అల్లం ముక్క యాడ్ చేసి, అలాగే మిరియాల పొడి, కొంచెం నిమ్మకాయ రసం మెత్తగా జ్యూస్ చేసి గ్రైండ్ చేసి వడకట్టి, వీలైతే పల్చట మజ్జిగ వేసుకుంటే లేకపోతే నీళ్ళు వేసుకుని తేనె కలుపుకోవాలి కంపల్సరీ. అంటే చాలా హార్బుల్ ఉంటుంది. అది అంత ఈజీ కాదు ములక్కాడను భరించడం. స్ట్రాంగ్ కూడా హై కాన్సన్ట్రేటెడ్. బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం ఉంది అందులో. ఇప్పుడు మీరు రెగ్యులర్గా మీరు ఎక్కువ బి కాంప్లెక్స్ వాడేవాళ్ళకి తెలుస్తుంది. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం స్టూల్ బ్లాక్గా రావటం, ఇరిటేషన్గా ఉంటుంది ఒక్క ట్యాబ్లెట్కి. ఇది ఒక జానెడు ముక్క 10 బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లతో సమానం. హై ఎనర్జీ. ఊపిరితిత్తులు అంటే ఊపిరే, మనిషి ఊపిరితిత్తులే ప్రాణం. బాగా పరిగెట్టాలన్నప్పుడు ఎక్కువ బలంగా ఉన్నారా కాదు, ఊపిరితిత్తులు ఎంత బాగా పనిచేస్తాయో చూస్తుంది. ఇది ఊపిరితిత్తులు బాగుండడం ద్వారా మీరు శ్వాస పర్ఫెక్ట్గా తీసుకోవడం ద్వారా మీ కణజాలంలో ఉండే ఎనర్జీని కరెంటును ఉత్పత్తి చేస్తుంది. మీరు ఒక్కసారి తాగిన వెంటనే ఒళ్ళంతా కరెంటు ఫాట్ అయిపోయి తెలిసిపోద్ది చాలా ఈజీగా. ట్రావెల్ బాడీ అంతా ట్రావెలింగ్ తెలుస్తుంది చాలా అద్భుతంగా. తెలుస్తుంది పరిగెట్టింగ్ చేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తామా. ఊపిరితిత్తులు అంటే మీరు స్మోక్ చేయడం అనేది మీ మానసిక బలహీనత అనుకుంటారు. అంటే కొంతమందికి కాన్స్టిపేషన్, మోషన్కి వెళ్ళాలంటే కంపల్సరీ సిగరెట్ తాగాలి, సిగరెట్ తాగితేనే మోషన్ అవుతుంది. ఇది ఒక భ్రమలో ఉంటారంటే ఆ సమయంలో గాలి ఎక్కువ తీసుకోవడం ద్వారా ఎలిమినేట్ అవుతుంది. ఇది ఒక్కడ తాగితే ఆ ఎలిమినేషన్ ఈజీగానే. మీరు ఏ సిగరెట్ మీ చేతిలో లేకపోయినా పరిగెట్టింగ్ చేస్తారు బాత్రూమ్కి. ఆ బలహీనతను తగ్గించుకోండి. అంటే బలహీనత బి కాంప్లెక్స్ వాళ్ళకి ఎనిమిక్, బి కాంప్లెక్స్ ఫ్యామిలీ B12 తక్కువ ఉంది కాబట్టి ధ్యాస అంతా కూడా బలహీనతల మీద లాగుతుంటుంది. డ్రింక్ చేయాలని స్మోక్ చేయాలి, ఇది ఆ బలాన్ని మనకి పూరిస్తుంది కాబట్టి, రీప్లేస్ చేస్తుంది కాబట్టి ఆ ఆలోచన కూడా తగ్గుద్ది. మిమ్మల్ని మీరు కూడా కంట్రోల్ చేసుకోవాలి. ములక్కాడ తాగుతూ మీరు ఆలోచనలు తగ్గించుకోగలిగితే మీకు మళ్ళీ ఊపిరితిత్తులు పూర్వపతి స్థితిలోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూర్యోస్వామి.